పొద్దున్నే టీవీ చూస్తా ఉంటాం సరే దురదృష్టకరం దాన్ని మేము హర్షించాం ఎట్టి పరిస్థితుల్లో మా యొక్క ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తాం మా కుటుంబాలకు అటువంటి సంఘటనలు పునరావృతం కావద్దని కూడా మేము కోరుకుంటాం నిన్న గుజరాత్ లో ఒక బ్రిడ్జ్ పడిపోయింది కేబుల్ బ్రిడ్జ్ పాపం చాలా మంది చనిపోయిండు ఇంకా లెక్కలు సరిగా తెలియనట్టుంది 80 అంటున్నారు 90 అంటున్నారు 100 అంటున్నారు ఐ డోంట్ నో బట్ ఏదైనా దురదృష్టకరం అది జరగకూడదు కానీ గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు అంటే వాళ్ళు ఎంత దిగజారిపోయి మాట్లాడతారు ఎంత దివాలకోర రాజకీయాలకు బీజేపీ ప్రధానమంత్రి గారిని ముంచి మొదలుకుంటే కింది దాకా అంతే వీళ్ళు గతంలో ఒకసారి వెస్ట్ బెంగాల్లో కూడా ఇట్లే బ్రిడ్జ్ పడిపోయింది అప్పుడు ఎన్నికల సమయం వెస్ట్ బెంగాల్లో ఒక బ్రిడ్జ్ కూలిపోతే ఆ రోజు ఇదే ప్రధానమంత్రి గారు బెంగాల్కు ఏం మాట్లాడిండ్రు ఇలా బ్రిడ్జ్ కూలిపోయింది ఆ ప్రభుత్వాన్ని పడగొట్టమని దేవుడు సిగ్నల్ ఇచ్చిండు అని మాట్లాడిండు మరి నేను ఇప్పుడు అడుగుతున్నా బెంగాల్లో బ్రిడ్జ్ కూలిపోతే ఆ ప్రభుత్వాన్ని పడగొట్టమని దేవుడు సిగ్నల్ ఇచ్చిండని ప్రధానమంత్రి గారు మీరు మాట్లాడింది కదా మరి ఇవాళ గుజరాత్లో కూడా కేబుల్ బ్రిడ్జ్ పడిపోయి పదుల సంఖ్యలో పాపం ప్రాణాలు కోల్పోయారు అంటే ఇప్పుడు గుజరాత్లో ఉండే బీజేపీ ప్రభుత్వాన్ని కూడా పడగొట్టమని దేవుడు సిగ్నల్ ఇచ్చినట్టే కదా ఇచ్చినట్టేనా కాదా మీ మాటల్లోనే చెప్తున్నాం మరి దీన్ని ఏమన్నా ఇప్పుడు మాట్లాడతారు అదే మాట మోడీ గారు మాట్లాడండి మరి బెంగాల్కో నీతి గుజరాత్కో నీతి ఉంటుందా ఏ రోటి కాడ ఆ పాట పాడొచ్చా ఇక చెప్పేదేమో శ్రీరంగ నీతులు ఇంకా వీళ్ళు అడుగుతారు నాకు ఓటేంటండి వీళ్ళకి అడిగే హక్కు ఉన్నదా వీళ్ళకు ఇలాంటి నాయకులకు మనం బుద్ధి చెప్పాలి మునుగోడులో దెబ్బ కొడితే ఢిల్లీలో ఉండే నాయకుల దిమ్మ తిరిగేలాగా తీర్పు ఇవ్వాలని నేను మునుగోడు ఓటర్లందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నా ఇలాంటి నాయకులకు మీరే తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా బీజేపీ పార్టీ అంటే బోరు బాయిలకు మీటర్లు రైతుల మెడకు ఉరితాలు బీజేపీ పార్టీ అంటే కూలిపోయే బ్రిడ్జీలు ప్రజల జీవితాలు నీళ్లపాలు అదే టిఆర్ఎస్ పార్టీ అంటే రైతు బంధుతో రైతుకు ధీమా టిఆర్ఎస్ పార్టీ అంటే నీళ్లతో తీర్చిన కన్నీళ్లు టిఆర్ఎస్ పార్టీ అంటే కరెంటుతో తొలగిన కష్టాలు సంక్షేమం టిఆర్ఎస్ వైపు సంక్షోభం బీజేపీ వైపు ఈ విషయాలను మునుగోడు ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైంది మేము ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం ఇవాళ బీజేపీ నాయకులు ఏమైపోయిందంటే కేసీఆర్ గారేమో చాలా కష్టపడి ఇవాళ కృష్ణా గోదావరి నీళ్ల నుంచి కృష్ణా గోదావరి నదుల నుంచి నీళ్లు లిఫ్ట్ చేస్తున్నాడు కేసీఆర్ గారు కానీ బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు చాలా కష్టపడి నీతి జాతి లేకుండా సంపాదించినటువంటి డబ్బులతో ఎమ్మెల్యేలను లిఫ్ట్ చేసే పని చేస్తుంది మేమేమో కృష్ణా గోదావరి నదుల నుంచి నీళ్లు లిఫ్ట్ చేసే పని మేం చేస్తే అక్రమంగా సంపాదించిన డబ్బులతో ఎమ్మెల్యేలను లిఫ్ట్ చేసే పని మాత్రం బీజేపీ పార్టీ చేస్తూ ఉంది ఈ దొంగ మాటల ఈ బీజేపీ వాళ్లకు తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి నేను ఇలా మునుగోడు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎందుకంటే ఒక్కటి మునుగోడు విషయం మాట్లాడుకుందాం నడ్డా గారి ఇలా బీజేపీ జాతీయ అధ్యక్షులు గతంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మరిగూడకు వచ్చి ఏం చెప్పిండు ఆయన మరిగూడకు ఎప్పుడు 2017లో మరిగూడకు వచ్చిన నడ్డా గారు ఏమన్నాడు నేను మీ దగ్గర 300 పడకల ఆసుపత్రి కట్టిస్తా ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ పెట్టా అన్నాడు రాష్ట్ర ప్రభుత్వం 8 ఎకరాలు భూమి కూడా కేటాయించింది మరి ఎటువే రీసెర్చ్ సెంటర్ ఎటువే 300 పడకల ఆసుపత్రి ఎటువే 2017 టు నౌ 5 సంవత్సరాలు దాటింది అందుకే బహుశా మొన్న సభ రద్దు చేసుకున్నట్టున్నాడు మునుగోడు ప్రజలు నన్ను ఏడ అడుగుతారో మరి నేను దవాఖాన కట్టపోతే రీసెర్చ్ సెంటర్ పెట్టకపోతే అని నన్ను అడుగుతారనుకున్నాడో ఏందో మరి సభ అయితే రద్దు చేసుకున్నట్టయితే తెలిసింది ఇవి ఆలోచించాలి ఇవన్నీ కూడా అంటే బీజేపీ పార్టీ అనేది ఏ రకంగా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుంది ఏ రకంగా నీతిమాలిన రాజకీయాలు చేస్తుంటుంది ఏ రకంగా అబద్ధాలు ఆడుతుంటుంది అనేది ఇవాళ మేము సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందు బయటపెట్టినాం మేము ప్రజలకు కూడా చేసే విజ్ఞప్తి ఒకటే దయచేసి పనిచేసే ప్రభుత్వాన్ని ఒక నిబద్ధతతో ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి మోడల్గా కూడా నిలిపినాం ఇవాళ మన పథకాలు కేంద్రం కాపీ కొట్టింది తప్ప కేంద్రం పథకాలు మనం కాపీ కొట్టలే రైతు బంధుని మీరు కాపీ కొట్టిండ్రు మిషన్ భగీరథని మీరు కాపీ కొట్టిండ్రు మిషన్ కాకతీయని మీరు కాపీ కొట్టిండ్రు 1962 కాపీ కొట్టిండ్రు ఎన్నో పథకాలు మాయి మీరు కాపీ కొట్టిండ్రు దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిచింది వి హావ్ బికమ్ ఏ రోల్ మోడల్ మీ నోళ్లతోనే మీరు పొగిడింది కదా
ఇదే ప్రధానమంత్రి గారు పార్లమెంట్ లో బోగిండు కేసీఆర్ గొప్ప నాయకుడు నిరంతరం రైతుల కోసం ప్రజల కోసం నీళ్ల కోసం పరితపిస్తాడు అని పార్లమెంట్ లో మీ నోటతోనే బోగిండు ఢిల్లీలేం బోగుతారు గల్లీలేమో మమ్మల్ని తిట్టే కార్యక్రమం చేస్తారు బట్ ఏది ఏమైనా మై అపీల్ ప్రజాస్వామ్యం విలువలు పెరిగే విధంగా నాయకులు ప్రవర్తించాలి ఈ రకంగా బటగాల్చి మీదేస్తే ఇది మంచిది కాదు ఇవల్ నేను సరే మూపోర్ జవాబ్ తో మై దేరియా మేర పాస్ పూరా డాక్యుమెంట్ తా పూరా కాగజ్ తా ఆజ్ పూరా దికా కే మూపోర్ జవాబ్ బీజేపీ కు తో మై దే చుకా అగర్ సే మేర పాస్ కాగజ్ నహీ హై తో थोड़े लोग तो समझ जाते हैं ना ये सही बोलाऊंगा ये सही होगा बोल के थोड़े लोग तो भी समझ जाते हैं ना कोई मंदिर ने निजमन नाम प्रमादम उठा कदा यह रखेंगे मेरी इला ने सतकम पेटे जीएसटी लाटे असल टीआरएस प्रभुत्म व्यतिरे आ रोज मंत्री उन्ना राजेन्द्र मन राजेन्द्र गार व्यतिरे राष्ट्र प्रभुत्म पक्ष इंत स्पष्ट आई नी पक्ने आईन अड़ जूटा माटना पच्ची जूटा हरीश राव सतकम पेटे इत चिल्लर इंत चिल्लरा అసొకొకసారి బాధ కలుగుతుంది ఇటువంటి నాయకులను చూస్తా ఉంటే ఎనీహౌ ప్రజలు అన్ని విషయాలు గమనిస్తారు అదే ఒక సామెత ఉంటది అప్పుడప్పుడు ఏమైందంటే నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తదట సరే అబద్ధానికి కొంత వ్యాప్తి ఎక్కువ ఉంటది కానీ నిజం నిలకడమే తెలుస్తది ఎప్పటికైనా మంచితనం గెలుస్తది ధర్మం గెలుస్తది న్యాయం గెలుస్తది తాత్కాలికంగా కొన్ని సందర్భాల్లో ఈ అబద్ధానికి వ్యాప్తి ఎక్కువ ఉంటది మీరు అట్లా తాత్కాలికంగా అక్కడక్కడ కొంత మీరు లబ్ధి పొందొచ్చు బట్ అల్టిమేట్ గా పాలేందో నీళ్ళేందో ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారు నిజమే గెలుస్తది ధర్మమే నిలుస్తది కానీ ఇయాల మీరు ఈ రకంగా మాట్లాడితే భవిష్యత్తులో ప్రజాస్వామ్య విలువలు పడిపోద్దని మా బాధ నాయకుల మీద గౌరవం తగ్గదనేది నా యొక్క బాధ ఈ రోజు ఎందుకంటే మీరు ఆ రకంగా మాట్లాడుతున్నారు మాట్లాడేటోళ్ళు ఎవరైనా కింది స్థాయిలో మాట్లాడితే తెలిసి తెలియక మాట్లాడిన అనుకోవచ్చు బట్ ఒక రెస్పాన్సిబుల్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడితే ఇట్ ఇస్ నాట్ ఫెయిర్ ఆన్ దేర్ పార్ట్ థాంక్యూ మిత్రులారా నేను చెప్తా గానీ మళ్ళీ మీరు గానీ నాయ అసలు ఈ పక్కకు పెడతారని నా బాధ బట్ ఎనీహౌ ఇప్పుడు ఒక విషయం అయితే స్పష్టమైంది ఈడీలు సిబిఐలు కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థలు అనేది దేశమంతా కోడై కూస్తున్నది కూస్తుందా లేదా నిన్న రాజస్థాన్ ముఖ్యమంత్రి మాట్లాడినట్టు మొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి మాట్లాడిన అందరూ మాట్లాడుతున్నారు వాటిని మీరు జేబు సంస్థలుగా మార్చి ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు ఇంకొక మంచి ఉదాహరణ కూడా చెప్పొచ్చు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఓ కోన్ కిస్క ఆ స్వామీజీవాడు మాకు సంబంధమే లేదని మాట్లాడినరా మీరు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దడుముకున్నట్టు బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డిపై హైకోర్టులో కేసు ఎందుకు వేసిండు ఏమనేసిండు దీన్ని సిబిఐకి ఇవ్వాలి అంటే సిబిఐ మీ జేబు సంస్థ రాష్ట్ర పోలీసుల పరిధిలో ఉంటే మీ బట్టలు ఆడిపుతారో మీ రంగు ఏడ బయట పడుతుందో సిబిఐ నీకు అనుకూలంగా ఉందా సిబిఐ నీ జేబు సంస్థనే అంటే ఒక ప్రజాస్వామ్యంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద నీకు నమ్మకం లేకపోతే ఒక ఒక రాజ్యాంగ బద్ధం మీద లేదా అంటే ఇంకోటి అంటున్నాను మై క్వశ్చన్ ఈజ్ అసలు బీజేపీకి సంబంధమే లేకపోతే బీజేపీ అయినా కేసు ఎందుకు వేసాడు ఫస్ట్ చెప్పినా యు సెడ్ ఆ స్వామి మాకు సంబంధం లేదు కోన్ కిస్కా గొట్టంగాడు అని మాట్లాడుతున్నారు మీరు మీకు సంబంధం లేకపోతే నువ్వు అంత ఉరికిరికి మోకాళ్ళ మీద పరిగెత్తి తెల్లారు వరకు హైకోర్టులో కేసు వేసి ఇది జల్లి సిబిఐకి ఇవ్వాలని ఎందుకు కేసు వేసినావు అంటే నువ్వు ఉన్నట్టేనా కాదా నువ్వు పరోక్షంగా ఒప్పుకున్నట్టేనా కాదా Thank you.